ఎలా చూడాలి? ఒక కక్షపూరిత ధోరణిలోనే నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందా మీ ప్రభుత్వం? గత 20 నెలలుగా లేనిది ఇప్పుడే ఆల రామకృష్ణారెడ్డి గారితో ఫిర్యాదు చేయించి ఎందుకు సిఐడి ద్వారా నోటీసులు ఇప్పించారు అనేది టీడీపీ మిమ్మల్ని ప్రశ్న ఒక క్వశ్చన్ చేస్తుంది. ఏంటి మీ సమాధానం? సార్, ఇదేదో ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారే మేము కక్ష సాధింపుగా ఇచ్చినటువంటి ఇదే కాదు. ఎందుకంటే నాకు మీకు టైం ఇవ్వండి, నేను క్లారిటీగా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే గత నెల అంటే ఫిబ్రవరి 12వ తారీఖు 2021వ సంవత్సరంలో ఏదైతే అక్కడ మంగళగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎర్రబాలెం, పేతపూడి, నవలూరుకు చెందినటువంటి కొంతమంది రైతులు అక్కడ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారిని స్వయంగా కలిసి లిఖిత పూర్వకంగా కొన్ని ఫిర్యాదులు చేయడం జరిగింది. సార్, మాకు సంబంధించినటువంటి భూముల్ని అన్యాయంగా వాళ్ళు తీసుకొని ఈరోజు మాకు ఎటువంటి పరిహారం కూడా ఇవ్వకుండా వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, ఇలా ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళు లిఖితపూర్వకంగా నివేదించారు. ఇచ్చిన తర్వాత ఆల రామకృష్ణారెడ్డి గారు దానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినవన్నీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని ఆయన కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది. అంతకు ముందే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జాన్సన్ అనే ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద కొంత ఇన్ఫర్మేషన్ అంటే ఈ రాజధానిలో ఏదైతే అసైన్డ్ భూముల గురించి కొంత ఇన్ఫర్మేషన్ అతను తీసుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అతని దగ్గర ఉన్నటువంటి జీవోలను కూడా ఈ ఆల రామకృష్ణారెడ్డి గారు సేకరించి ఏదైతే ఫిబ్రవరి 24వ తారీఖున సిఐడికి ఏదైతే ఆధారాలతో సహా అంటే విత్ జీవోలు దానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి ఎవరెవరైతే రైతులు ఫిర్యాదు చేశారో అవన్నీ కూడా మనకి సిఐడి వారికి ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 24 ఆయన ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 25వ తారీఖున వాళ్ళు సిఐడి వాళ్ళు ఆ జీవోల్ని బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లు బట్టి వాళ్ళు కూడా విచారణ స్టార్ట్ చేసిన తర్వాత సిఐడికి విస్తుపోయేటటువంటి వాస్తవాలు ఈరోజు బయటకు వచ్చాయి. దాంట్లో అంటే వాళ్ళు 25వ తారీఖు విచారణ ప్రారంభిస్తే మొన్న 12వ తారీఖు అంటే మార్చి 12వ తారీఖున వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సిఆర్డిఐ చైర్మన్ గా, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు, సిఆర్డిఐ చైర్మన్ గా ఆయన ఏదైతే క్యాబినెట్ లో డిస్కషన్ చేయకుండా జీవో ఏదైతే రిలీజ్ చేశారో జీవో నెంబర్ 41 అంటే అసైన్ భూముల్ని ఏదైతే ల్యాండ్ పోలికలోకి తీసుకునే దానికి సంబంధించినటువంటి జీవోని ఏదైతే రిలీజ్ చేశారో దానికి సంబంధించినటువంటి జీవో, ఈ రైతులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్, ఇవన్నీ పూర్తిగా వాళ్ళు సిఐడి వాళ్ళు విచారణ చేసిన తర్వాత వాళ్ళకి ఆధారాలు బయటికి తెలిసిన తర్వాత ఆధారాలను బట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడానికి పూర్తి స్థాయి విచారణ చేయాలి కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేసి విచారణకు పిలిచారు. అది నిన్న మార్చి 16వ తారీఖున ఏదైతే స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో నివాసం ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి స్వయాన సిఐడి బృందం వెళ్ళి, సార్, ఇది ఇటువంటి అన్ని మాకు వచ్చినాయి, మేము ఈరోజు కేసు నమోదు చేస్తున్నాము, దీనికి సంబంధించి మీరు రేపు 23వ తారీఖున వచ్చి దీనికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేయాలి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా అన్నింటి తీసుకున్నాను. వెంకటరెడ్డి గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఒక్క నిమిషం, ఇక్కడే ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. మీరు చెప్పినట్టు ఫిబ్రవరిలో రైతులు వచ్చి ఆల రామకృష్ణారెడ్డి గారి దగ్గర మొరపెట్టుకున్నారు, వాళ్ళకి అన్యాయం జరిగిందని. మీరు చెప్పినట్టే ఫిబ్రవరిలో కంప్లైంట్ ఇచ్చారు, మార్చిలో కేసు నమోదు చేశారు, నిన్న వెళ్ళి నోటీసులు ఇచ్చారు, 23న రమ్మన్నారు, బాగానే ఉంది. కానీ జీవో ఎప్పుడు జారీ అయింది? జీవో జారీ అయినప్పుడు అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ల్యాండ్ పూలింగ్ అప్పుడే జరిగింది, అప్పుడే భూసేకరణ కార్యక్రమం అప్పుడే చేపట్టారు, అప్పుడు ప్రతిపక్ష హోదాలో మీరు ఎందుకు రేజ్ చేయలేదు? అప్పుడు ఈ అసైన్డ్ భూముల విషయంలో, ఎస్సీ అట్రాసిటీ కేసు విషయంలో అప్పుడు అన్యాయం జరుగుతుంది, అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంది? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే ఎందుకు ఈ కేసుని ప్రస్తావించవలసి వచ్చింది? ఇప్పుడు ఎందుకు సిఐడి నోటీసులు ఇచ్చింది? మేము అసలు ఈ ల్యాండ్ పూలింగ్ కే మేము ఫస్ట్ వ్యతిరేకంగా మేము మాట్లాడాము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీరు 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయొద్దు అని చెప్పి మొట్టమొదట రైతులకు అండగా నిలబడి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ నాయకుడుగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రైతులకు సంబంధించినటువంటి భూముల్ని బలవంతంగా లాక్కుంటున్నారని మేమే ఆ రోజు వద్దు అని చెప్పి పోరాడింది మేమే. మరీ ముఖ్యంగా ఈ పాయింట్ ఉందా, ఇప్పుడు మీరు అన్నట్టు బలవంతం అనే పాయింట్ ఉందా? భూ సేకరణ జరిగిందా, భూ సమీకరణ జరిగిందా? అప్పుడు బలవంతపు భూ సమీకరణ జరిగింది. బలవంతపు భూ సమీకరణ కొంతమంది రైతుల దగ్గర జరిగింది. ఏదైతే కొంతమంది రైతుల దగ్గర ముందే కొనుగోలు చేశారు కాబట్టి వాళ్ళు ఓపెన్ గా భూమి ఇచ్చేస్తారు. ఎందుకంటే ముందు కొనుగోలు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బినామీలు. సార్, ఇక్కడ మనం అనుకుంటాం ఇన్సైడర్ ట్రేడింగ్ ఒకటే కాదు, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అమరావతి స్కామ్ లో ఒక పార్ట్ మాత్రమే. ఓకే, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది పక్కన పెడతాం కాసేపు, ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి తర్వాత మాట్లాడతా. కానీ 1989 1977 యాక్ట్ ఇది ఏవైతే ఉన్నాయో
ఈ రెండు యాక్ట్లు అప్పుడు కూడా వర్తిస్తాయి కదా, అప్పుడు మీరు ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేయలేదు అనేది. ఇక్కడ నిన్న వరలరామయ్య గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు, నోటిఫై చేసింది అప్పుడు ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం నోటిఫై చేసి జీవో ఇష్యూ చేసింది, అప్పుడు రేజ్ చేయలేదు, ఇప్పుడే ఎందుకు కేసులు పెట్టారు, ఇప్పుడు ఎందుకు సోసిఐడి నోటీసులు పంపించింది? సార్, మేము ఆ రోజు మాట్లాడలేదు, మీరు చెప్తా మాట్లాడారు ఎందుకు కొంత అక్కడ మీడియాలో కూడా కొంత. నేను చెప్పట్లేదు, టీడీపీ నాయకులు చెప్తున్నారు. అదే ఆ రోజు ఏం జరిగింది అంటే, ఇప్పుడు 2014 December 31st 29 గ్రామాలని ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని చెప్పి ఏదైతే గవర్నమెంట్ జియో నెంబర్ 159 సంథింగ్ జియో నెంబర్ ఆ రోజు రిలీజ్ చేసిన తర్వాత అదేంటి మీరు విజయవాడ కేంద్రంగా రాజధాని అని చెప్పారు, మళ్ళీ 29 గ్రామాలు ఎందుకు చేస్తారని చెప్పి మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఈ ఏదైతే రైతులను బలవంతంగా తీసుకుంటున్నప్పుడు కొన్ని మీడియాలో వార్తలు వచ్చినాయి. ఏది పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ఎల్లో మీడియాలో ఏమని వార్తలు వచ్చింది, ఇదిగో అసైన్డ్ భూములను కూడా వాళ్ళు ప్రభుత్వం తీసేసుకుని దాకా వీళ్ళకి పరిహారం ఉండదు, అసైన్డ్ భూములను తీసుకోవటం వల్ల నష్టపోతారు అని లాక్కుంటారు, అది బలవంతంగా ప్రభుత్వం తీసేసుకుంటుంది అంట అని వీళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు. తర్వాత సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, మేము అసైన్డ్ భూములు అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములే కాబట్టి మేము ఈ రాజధానికి సంబంధించి ఆ భూములు కూడా మేము తీసుకుంటున్నాము అని చెప్పిన తర్వాత కొంతమంది ఇప్పుడు రైతులు ఎవరైతే ఏమనుకుంటారు, అయ్యో మన భూములన్నీ తీసుకుంటారు మనకే ఎవరు అన్నప్పుడు, అప్పుడు వచ్చింది ఈ చంద్రదండపాలి బ్యాచ్ అప్పుడు వచ్చి చంద్రబాబు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో మీకు పర్టికులర్ గా 4 లక్షలు ఇస్తాం 5 లక్షలు ఇస్తాం మీరు మాకు ఇచ్చేసేయండి అని చెప్పి అప్పుడు వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నారు. ఇది ఎలాంటి కుంభకోణం అంటే, అసలు ఎస్ఐటి భూములు అనేది అమ్మటానికి గాని కొనటానికి గాని అసలు అగ్రిమెంట్లు చేసుకోవడానికి గాని దేనికి కూడా చట్టబద్ధంగా ఉండదు, అమ్మినా నేరమే కొన్నా నేరమే. ఇప్పుడు మీరు ఏదైతే ప్రభుత్వం తీసుకున్నప్పుడు అంటే ప్రభుత్వం తీసుకోవచ్చు, తీసుకునేదానికి ఒక సెక్షన్ ఎలాంటిది ఇవ్వాలి, అసైన్ భూములకు సంబంధించి ఫస్ట్ కేబినెట్ మీటింగ్ అయ్యి కేబినెట్ లో అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని రాష్ట్రపతి గారి దగ్గరకు పంపించి రాష్ట్రపతి గారు ఓకే చేసిన తర్వాత మాత్రమే ఈ అసైన్ ల్యాండ్లకు సంబంధించి తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇక్కడ అసైన్ ల్యాండ్ లో ఈరోజు కనుక ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి ఫ్లాట్లు కేటాయించడానికి సంబంధించినటువంటి జీవో ఒక అఫీషియల్ గా దానికి కేటాయించవచ్చు, కానీ ఇక్కడ ఒరిజినల్ అసైన్ ల్యాండ్ హోల్డర్లకి ఈ ల్యాండ్ కేటాయింపు జరగదు. ఎలా జరిగింది, మీ దగ్గర అగ్రిమెంట్ ఉంటే చాలు, అంటే మీ దగ్గర పేదల దగ్గర భూములు కొనుక్కున్నటువంటి పేదలైనా సరే మీ అగ్రిమెంట్ ఎవరు చూపిస్తే వాళ్ళకే ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు. ఇది కదా అసలు కుంభకోణం. ఇప్పుడు మీరు రైతు, మీరు ఏదైతే అసైన్ ల్యాండ్ హోల్డర్ మీరండి, శేఖర్ గారు, వెంకటరెడ్డి గారు బినామీ, అంటే చంద్రబాబు నాయుడు గారు కొనుగోలుకు బినామీ, నేను మీ దగ్గర ఒక 40 ఎకరాలు కొనుక్కున్నాను, అంటే మీలాంటి వ్యక్తి దగ్గర మీ దగ్గర కొంత ఇట్లా అంటే ఈ అసైన్ ల్యాండ్ అంటున్నా, ఇది ఓన్లీ దళితులకు సంబంధించిందే కాదు, ఇప్పుడు వచ్చినటువంటి ఫిర్యాదు ఓన్లీ దళితులకు సంబంధించి, రేపు అసలు వస్తాయి, రేపు ఎవరైతే ఇక్కడ అంత మాజీ సైనికోద్యోగులకు సంబంధించి బెదిరింపులు చేసి తీసుకున్నారు కావచ్చు, దీంట్లో బీసీలు కూడా ఉంటారు, దీంట్లో ఏదైతే అంతమంది ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధులు కేటాయించినవి ఉంటాయి, ఇవి కూడా వస్తాయి రేపు పొద్దున బయటికి. దీంట్లో ఒరిజినల్ అసైన్ దారులు కాకుండా ఎవరైతే వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ ల్యాండ్ హోల్డర్లకి ప్రభుత్వం లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు గారు జియో నెంబర్ 41 రిలీజ్ చేశారు. ఇదే అసలు స్కామ్. సో ఇక్కడ అలా చేయడానికి లేదు.